Of the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. Oil engineering was the semi-automatic hydraulic double die paper plate making machine. We go introduce generally. So, introducing and then, one of the elastic plate to the IRJ sports, elastic plate to the IRJ sports, and then clearly explained. So, this machine low, one of the Sarikotada, square type plates. ఇలాంటి స్క్వేర్ ట్రైన్ ప్లేస్ చతురస్రాకారం స్క్వేర్ ట్రైన్ ప్లేస్ ఉంటాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వేర్ ట్రైన్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాలంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డైమిషన్లో మనము ఈ డైమిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటే ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మనం ఏ విధంగా అంటే మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దర్శనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ ఎగ్జిబిషన్లో మనము ప్లేట్లు స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ బాగుంటుంది, కుండ్రకొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్ ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగడం అంత సేమ్ టైమ్ ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకొని ఈ గేర్ వెనక్కి లాగడం వల్ల అట్ ద సేమ్ టైమ్ 1-2 సెకండ్ లాగిన తర్వాత మన లివర్ ఇలా ఉంటుంది. ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో
ఇలాంటి బయోటెక్ ప్లేస్ ఇలాంటివి సర్క్యూ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్క్యూ ప్లేస్ కానీ స్క్వేర్ ప్లేస్ కానీ చేసే ఆపరేట్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తారు ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ రివర్ గేట్ ఇలా పెట్టి ఆధారం కంపల్సరీ ఈ షీట్ని ఇలా తీసేసుకొని గేర్ని ఒకటి సీట్లు ఆగిన తర్వాత కంపల్సరీ
మనకి ఇంకా ఎవరైనా స్పెషల్గా మనకి స్కీన్ ప్లేస్ బయట ప్లేస్ స్కీన్ ప్లేస్ కావాలనుకుంటే మనము ఒకటే రెండు మూడు స్కీన్లు పెట్టి మనము ఈ విధంగా బయట అట్ ద సేమ్ టైమ్ సర్కిల్ ప్లేస్ కూడా మనకు సిట్టింగ్ ప్లేస్ పల్లెటూరు పక్కన ఉండే సిట్టింగ్ ప్లేస్ కూడా మనము టైలు మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ఏం సైజ్ ఉందో ఆ టైల్ మార్చుకొని మనం సర్కిల్ ప్లేస్ కూడా ఈ ముందు తయారు చేస్తాం. మనం సర్కిల్ సిట్టింగ్ ప్లేస్ స్క్వైర్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది. ఒకటి రెండు మనం అట్ టైం ఎన్ని ప్లేస్ కావాలో అన్ని ప్లేస్ మనం స్క్వైర్ టైం ప్లేస్ తయారు చేసుకోవాలి. ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అంటే మనం పల్సర్ పక్కల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. మా ఆయిల్ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబల్ డై మిషన్లో మనము ఈ డైమిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా ఈ స్క్వైర్ టైప్ ప్లేట్